జ్ఞానపు కెరటాలతో అభిమాన యువ నేతకు అభిమానపు కెరటాలతో అభిమాన యువ నేతకు శుభమని జయమని పలుకుచు ప్రభవించిన ప్రజాబలం జన సముద్రము ఉల్లాసము ఉత్సాహము పెళ్ళు బికిన యువతేజం వైఎస్ఆర్ ఆశలలో మొలకెత్తిన నవ బీజం మనమంతా తన వారని నమ్మిన మన జగన్కు జగన్కు జనాదరణ ప్రవాహాన జలకాలాడించినట్టు జన సముద్రము ఎన్నికలైపోయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ బిడ్డ, ఈ జిల్లా ముద్దు బిడ్డ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా మళ్ళీ కడప గడప నుంచే నవరత్నాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. నవరత్నాల్లో నుంచి నా మొట్టమొదట కార్యక్రమం అమలును నేను మళ్ళీ ఇదే జిల్లా నుంచే ఇక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అవ్వా తాతలకు 4 నెలల క్రితం వరకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని అడిగితే, పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని అడిగితే ఆ అవ్వనోట్లో నుంచి వచ్చే మాట అసలు ఇచ్చేవారే కాదు నాన్న అని చెప్పి ఒక మాట అయితే, కొంతమంది ఇలా వేలెత్తి చూపించి 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు అని చెప్పే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు పెన్షన్ 1000 రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతూ శ్రీకారం చుట్టాము. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 1 నెల లోపు మాత్రమే ఆ అవ్వా తాతలకు మనవడిగా, ఆ అవ్వా తాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు, ఆ అవ్వా తాతలకు తోడుగా ఉన్నాను అని చెప్పేందుకే ఈరోజు ఈ మీటింగ్లో ఇక్కడ మాట్లాడుతా ఉన్నాను. దివ్యాంగులకు 3000 రూపాయల పెన్షన్, డయాలసిస్ చేయించుకుంటా ఉన్న కిడ్నీ పేషెంట్లకు 10000 రూపాయల పెన్షన్, కొత్తగా మళ్ళీ ఈ నెలలోనే పెండింగ్లో ఉన్న 540000 పెన్షన్లను మళ్ళీ మంజూరు చేస్తూ ఉన్నాం. ఇంకా గ్రామ వాలంటీర్ల ద్వారా, గ్రామ సెక్రటేరియట్ ద్వారా, ఇంకా ఎక్కడైనా మిగిలిపోయిన అవ్వా తాతలు ఎక్కడైనా ఉన్నే ఆ అవ్వా తాతలను కూడా సాచ్యురేషన్ పద్ధతిలో సంతృప్తికర స్థాయిలో ప్రతి అవ్వకు ప్రతి తాతకు మంచి చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను. ఇదే కడప జిల్లాకు సంబంధించి 4 నెలల క్రితం వరకు నెలకు పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని అంటే కేవలం ఇదే కడప జిల్లాకు 32 కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ వచ్చేది. ఇదే కడప జిల్లాకు ఇవాళ నెలకు 73 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవాళ ఇస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇదే అవ్వా తాతలకు సంబంధించిన పెన్షన్ చూస్తే, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చేవారు అని చెప్పి చూస్తే
2014-15 సంవత్సరంలో అక్షరాల పెన్షన్ కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్ము కేవలం 3378 కోట్లు. 2015-16 సంవత్సరంలో చంద్రబాబు గారి సర్కార్ పెన్షన్ల కోసం ఖర్చు చేసిన సొమ్ము కేవలం 5221 కోటి. 2016-17 అదే చంద్రబాబు సర్కార్ పెన్షన్ల కోసం చేసిన ఖర్చు ఎంత అంటే కేవలం 5270 కోట్లు మాత్రమే. 2017-18 అదే చంద్రబాబు సర్కార్ పెన్షన్ల కోసం ఎంత ఖర్చు చేసింది అంటే ఆ సర్కార్ కేవలం 5436 కోట్లు మాత్రమే. అలాంటి చంద్రబాబు సర్కార్ 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు 4 నెలల ముందు మాత్రం మళ్ళీ డ్రామాలాడుతూ వాళ్ళు ఖర్చు చేసింది ఎంత పెన్షన్ల కోసము అంటే కేవలం 8234 కోట్లు మాత్రమే. అదే మీ బిడ్డ సర్కార్, అదే మీ ముద్దు బిడ్డ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల కూడా తిరక్క మునిపే మన ప్రభుత్వం ఈ సంవత్సరం పెన్షన్దారుల కోసం ఖర్చు చేసే సొమ్మెంతో తెలుసా? అక్షరాల 15675 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా. అక్షరాల సగటున ఇంతకు ముందు చంద్రబాబు సర్కారు కన్నా సగటున 3 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తా ఉన్నాం అవ్వ తాతల కోసం, పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నా, ఆ దివ్యాంగుల కోసం, ఆ కిడ్నీ బాధితుల కోసం, ఆ అవ్వా తాతలకు అండగా ఉండేందుకు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను ఈ మాటలు. ఈ సందర్భంగా అవ్వా తాతలందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. ఇక మీదట గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా ఉండదు. ఇక మీదట పెన్షన్ మంజూరు చేయాలి అనంటే లంచాలుండవు, పెన్షన్ ఇవ్వాలి అనంటే లంచాలు ఇచ్చుకోవాల్సిన అవసరము ఉండదు. ఇక మీదట గతంలో మాదిరిగా ఏదైనా పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వనిదే పని జరగని పరిస్థితి అన్నది పూర్తిగా తీసేస్తున్నాము అని చెప్పి మీ అందరి సమక్షంలో నేను ఇవాళ చెప్తా ఉన్నాను. మీ పెన్షన్ను నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ తలుపు కొట్టి మీ చేతిలోనే పెన్షన్ పెట్టే రోజులు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచే మొదలవుతాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రతి అవ్వకు నేను మాటిస్తా ఉన్నాను, ప్రతి తాతకు నేను మాటిస్తా ఉన్నాను. ఏ అవ్వ ఏ తాత కూడా పెన్షన్ రాలేదు అని చెప్పి బాధపడాల్సిన పరిస్థితి ఉండదు. ఆ పెన్షన్ కోసం లంచాలు ఇవ్వాల్సిన పని అంతకన్నా కూడా లేకుండా చేస్తాను అని చెప్తా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ ఏకంగా గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తా ఉన్నాము. ప్రతి 2000 జనాభాకు ఒక గ్రామ సెక్రటేరియట్ తీసుకొని రావడమే కాకుండా 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను తీసుకొస్తా ఉన్నాం. ఆ ప్రతి గ్రామ వాలంటీరు మీ ఇంటి దగ్గరికే వస్తాడు. ఆ 50 ఇళ్లను పూర్తిగా తానే దగ్గర ఉండి ఆ ప్రతి 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి సమస్య తన సమస్యగానే భావించి ప్రతి గవర్నమెంట్ పథకము తలుపు కొట్టి డోర్ డెలివరీ చేసే రోజులు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి వస్తా ఉన్నాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అంతేకాదు, ఈ విషయంలో నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ గ్రామ వాలంటీర్లు ఎవరూ కూడా లంచాలు తీసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళు లంచాలు తీసుకునే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళకు 5000 రూపాయలు నెల నెలా జీతాలు ఇస్తా ఉన్నాం. ఏ ఒక్క గ్రామ వాలంటీర్ అయినా కూడా లంచం తీసుకున్నాడని కానీ అర్హుడయ్యుండు కూడా పెన్షన్ ఇవ్వడం లేదు అని చెప్పి కానీ ఏదైనా ఎక్కడైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వస్తే నేరుగా సీఎం ఆఫీస్కే కంప్లైంట్ చేసే దిశగా ఏకంగా టెలిఫోన్ నెంబర్ కూడా పెడతా ఉన్నానని చెప్తా ఉన్నా.
ఏ ఒక్కరికి కూడా అర్హత ఉండి కూడా పెన్షన్ రాకపోయినా, ఏ అర్హత ఉండి కూడా ఏదైనా గవర్నమెంట్ పథకం అందకపోయినా, లేకపోతే లంచం అడిగారు అన్న మాట ఎక్కడైనా వస్తే ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా పీకి పడేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా సమా ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. అంతేకాదు, ప్రతి గవర్నమెంట్ పథకము, ప్రతి పేదవాడు ప్రతి గవర్నమెంట్ పథకము ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి డోర్ డెలివరీ జరగాలి. ఇది జరిగేటప్పుడు అది పెన్షన్ దగ్గర నుంచి మొదలు ఏ కార్యక్రమం అన్నా కానీ, ఇది జరిగేటప్పుడు ఈ విషయంలో ఎక్కడా కూడా కులం చూడం, ఎక్కడా కూడా మతం చూడం, ఎక్కడా కూడా ప్రాంతం చూడం, ఎక్కడా కూడా వర్గం చూడం, చివరకు రాజకీయాలు చూడం, చివరికి ఏ పార్టీకి ఓటు వేశాడు అన్నది కూడా చూడము అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నాను. ఇదే కడప జిల్లాలో పక్కనే స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది, ఒక కలగా మిగిలిపోయిన స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది. రాజకీయాలతో ఎక్కడ 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 పేరు వస్తుందో అని ఎన్నో డ్రామాలు చేశారు గతంలో. ఆ ప్రాజెక్టు ఇవాళ ఏ పని జరక్క ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కడప జిల్లాకు సంబంధించిన, ఇదే స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇదే విషయంలో నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇక్కడే ఇదే ప్రాంతంలో ఇక్కడే స్టీల్ ఫ్యాక్టరీ కనిపిస్తూ ఉంది, కలగా మిగిలిపోయిన ఇదే స్టీల్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఇవాళ నేను మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా, December 26th ఇక్కడికి మళ్ళీ జగన్ అనే నేను వచ్చి అదే స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాను అని చెప్పి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. December 26th శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి అందరికీ అందిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. దాదాపుగా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న ఆ స్టీల్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తాను, మీ అందరి కలలను సాకారం చేస్తానని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. ప్రతి కుటుంబం బాగుండాలని కోరుకునే ప్రభుత్వం మనది, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఊరు బాగుండాలి అని చెప్పి కోరుకునే ప్రభుత్వం మనది. కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, వర్గాలు చూడం, చివరికి రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేసే ప్రభుత్వం మనది అని చెప్పడానికి గర్వపడుతూ దేవుడు చల్లని దీవెనలు ఇవ్వాలని, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మీ ఆప్యాయతలు చూపినందుకు పేరు పేరున మరొక్కసారి ప్రతి అన్నాతమ్ముడికి, ప్రతి అక్క చెల్లికి, ప్రతి అవ్వా తాతకు పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఉల్లాసము ఉత్సాహము పెళ్ళు బికిన యువతేజం వైఎస్ఆర్ ఆశలలో మొలకెత్తిన నవ బీజం మనమంతా తన వారని నమ్మిన మన జగన్ కు మనమంతా తన వారని నమ్మిన మన జగన్ కు జనాదరణ ప్రవాహాన జలకాలాడించినట్టు జన సముద్రము జన సముద్రము ఇది జన సముద్రము యువశక్తికి సాక్ష్యమైన నవ భాస్కరుడు ఆలోచన సరళిలో మరో రాజశేఖరుడు ప్రగతికి ఘనతను కూర్చే భవితకు వారసుడు.